నేను పట్టుదల చూసి ఉదయం 10:30కి వచ్చారు ఇప్పుడు సాయంత్రం 5 అవుతా ఉంది ఒక్కరు కూడా కదలలేదు అంటే రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దే విజయం అనుమానమే లేదు దానికి ట్రైలర్ మాత్రం మొన్న జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గం మీరందరూ ఇక్కడ ఉన్నారు సరైన అభ్యర్థిని గాని ఎంపిక చేసి ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్రమత్తం చేసి ఏదైనా సాధించగలుగుతామని నిరూపించింది విశాఖపట్నం జోన్ అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా లాస్ట్ లో 20 రోజుల కంటే ముందే వేపాడ చిరంజీవిరావు గారిని ఫైనలైజ్ చేశాం అంతకమునుపు చిన్న లక్ష్మి గారు ఉంటే వారిని కూడా మనం ఇచ్చేసుకొని ఈ సందర్భంలో ఎందుకంటే కొంత నెట్వర్క్ కూడా కావాలి అలాంటి నెట్వర్క్ ఉండే అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు గారు నాకు సమాచారం వస్తే ఈ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీకి సరైన అభ్యర్థిని ఎంపిక చేశాం బ్రహ్మాండమైన మెజారిటీతో నెంబర్ 1 స్థానంలో గెలిపించిన మీ అందరికీ అభినందనలు ధన్యవాదాలు పార్టీ తరపున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నా చాలా బాగుపడ్డాం 41 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఈ పార్టీకి ఇన్ని కష్టాలు వచ్చాయి ఎవరం మాట్లాడాలంటే భయం అధికారం ఉన్నప్పుడు పదవులు పొందినటువంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే అరెస్ట్ చేస్తారని కేసులు పెడతారని ఇబ్బంది పెడతారని చాలా మంది ఇంటిలో నుంచి కూడా బయటికి రావడానికి భయపడినటువంటి పరిస్థితి కార్యకర్తలు కష్టపడి కార్యకర్తలు కేసులకి భయపడకుండా ఈ 4 సంవత్సరాలు పార్టీ మళ్ళీ రేపెప్పుడు ఎన్నిక పెట్టినా సరే 160 స్థానాలతో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారంటే దానికి కారణం మీ కార్యకర్తలు కష్టం శ్రమ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను